కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఎలా చూస్తున్నారు అసలు ఈ కరెంటు బిల్లు పెరగడానికి? ఏంటండి, మామూలుగా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అసలు ఆయన ఆయన పరిపాలనలో కూడా ఒకరోజు ఒకసారి కూడా పెంచాల రేట్లు. ఈయన వచ్చిన తర్వాత దగ్గర ఒక 15 సార్లు పెంచాడు, 15 సార్లు 20 సార్లు పెంచాడు. ఎంత ఇబ్బంది పడుతున్నారని జనాలు, మామూలుగా లేదు. ఈ కరెంటు బిల్లు ఆ కరోనా టైంలో అందరు ఇబ్బంది పడి పనులు వ్యాపారాలు లేక పనులు లేక ఎంత ఇదో అయితే డబల్ బిల్లు తెప్పించాడు. ఒక్కొక్కరు ఆర్థికంతో ఉన్నారు కోపాలతోటి, ఇంతంత కోపాలతోటి కాదు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతాడా, ఈ రాష్ట్రాన్ని దరిద్రం వదులుతుందా అని చెప్పి ఒక ఇదిలో చూస్తున్నారు. అంతంత ఇది కాదు. నిత్యాయుధ వస్తువులు ఏంటి, కూరగాయలేంటి, అన్నీ బియ్యాలేంటి, పప్పులేంటి, ఉప్పులేంటి, నూనెలేంటి, అన్ని పరిపాలన మరీ చిన్న దరిద్రంగా ఉంది. ఈయన ఎక్కింద నేను ఎప్పుడు పోతాడా అని చెప్పి చూస్తున్నారు అందరు జనాలు. అంతంత ఇది కాదు. పింఛన్లు అని అయ్యి అని పెద్దవాళ్ళకి పింఛన్లు ఇచ్చాడు స్థానిక ఎన్నికల ముందు, కరెంటు బిల్లు వచ్చిందని, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడని. ఇప్పుడు ఆ ముసలి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని తీసాడు. ఇప్పుడు అంటాడు మళ్ళీ నేను మీ ఇంట్లో ఇంకొక మనిషి ఉన్నా ఇస్తాను అంటున్నాడు. అంటే ఓట్లు వేపించుకుందాక ఒక మాట, ఓట్లు వేపించుకుందాక ఒక మాట, అంత దరిద్రంగా చేస్తున్నాడు. రేపు వచ్చి ఇంటికి ఒక కేజీ బంగారం ఇస్తాడంట. ఏంటి ఇచ్చేది, అసలు ఉన్నదాన్ని లేక లేని దానికి మూడు రాజధానులు అంటాడు. ఒక రాజధాని లేకంటే మూడు రాజధానులు అంటాడు. ఎంత పరిపాలన ఏం చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ మొత్తం పడిపోయింది. పనులు లేవు. చాలామంది ఇళ్లలో కూడా విపరీతంగా ఉంటున్నారు, తిని తినక ఉంటున్నారు. వ్యాపారాలు లేవు, వ్యాపారం లేకుంటే ఇబ్బంది పడుతున్నారు. ఈయన పరిపాలన అంటే ఎంత ఘోరత ఘోరంగా ఉందంటే అంత ఘోరత ఘోరంగా ఉంది. పోయిన నెల వచ్చిన బిల్లుకి కానీ ఈ నెలకు వచ్చిన బిల్లుకి కానీ ఏమైనా మార్పు ఉందా? ఇంకా పెరిగిందే కనపడుతుందా? పెరిగిందే కనపడుతుందండి, పెరిగిందే కనపడుతుంది. తగ్గిందే లేదు ఈయన పరిపాలనలో, తగ్గిందే లేదు. పెరుగుతుంది కానీ తగ్గట్లా. ప్రతి సంవత్సరానికి ఆయన ఎక్కిన కానీ 20 సార్లు 16 సార్లు పెంచుంటాడు కరెంటు బిల్లు. ఆ సబ్సాధ్యులేని, ఈ సాధ్యులేని, ఆ సాధ్యులేని, మీ కరెంటు బిల్లు వస్తుందని, మాకు ఇంటి పనులు వస్తుందని. రేపు పొద్దున్న ఏసీలు ఉన్నాయి, ప్రతి వాళ్ళు కూడా అది కూడా వేస్తూ ఉన్నాడు. ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఉద్దేశం మీద ఆగాడు. ఏసీలు ఉన్న ప్రతి వాళ్ళకి కూడా మీకు ఇది ఉంది, అది ఉంది, పిజ్జా ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, మీకు కూలర్ ఉంది అని చెప్పి ప్రతి వాళ్ళ మీద ఓగేస్తాడు. ఈయన కానీ వచ్చాడంటే అందరూ నెత్తి మీద గుండు కొట్టించుకోవాల్సిందే. మళ్ళీ ఈయన పరిపాలనలో ఎలా ఉంది సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెబుతున్నాడు కదా, ప్రజల్లో ఎలా ఉందా సంక్షేమ పథకాల మీద? ఏ సంక్షేమ పథకాలు అండి, 100కి 20 మందికి ఇస్తున్నాడు, 100 మందే దొబ్బేస్తున్నాడు, 100కి 20 మందికి ఇస్తున్నాడు, 100 మందే దొబ్బేస్తున్నాడు. ఏంటి ఈయన పరిపాలన మామూలుగా లేదు. ఏదో 20 మందికి ఇస్తున్నాడు ఆయన స్థానిక ఎన్నికల గురించి ఓట్లు వేస్తారని చెప్పి ఎస్టీ ఎస్టీ బీసీలు అందరూ వేసేస్తారు నాకు ఓట్లు. అందరూ తక్కిన వాళ్ళందరూ ఇదైపోతారు. అందరూ ఆలు కావాలి, మనకు కావాలి, అందరికీ వెయ్యాలి. వేయాలి కానీ ఏంటిది ఈ పరిపాలన? డబ్బులు ఇచ్చి చిన్నపిల్లడికి ఇంటికి ఇస్తాము, స్కూల్కి పంపిస్తాం, 1 రూపాయి ఇస్తాం కానీ ఒకేసారి 100 రూపాయలు ఇవ్వం కదా. ఇచ్చి చెడగొట్టడమే కదా ఇది పరిపాలన. ఇది మామూలు పరిపాలన కాదు. ఈయన పరిపాలన అందరూ కూడా అసహించుకుంటున్నారు. ఇంకా ఈయన సాగు పంపించిన దాకా కూడా అందరికీ నిద్రపాటుగా ఇదిలో ఉన్నారు అందరూ. టీడీపీ మొన్న రిలీజ్ చేసింది కదా మేనిఫెస్టో, అది ఎలా ఉంది, స్పందన ఎలా ఉంది ప్రజల్లో? బాగుందండి, బాగుంది. అది చంద్రబాబు నాయుడు పెట్టింది కూడా ప్రతి వాళ్ళు కూడా బాగుందని అంటున్నారు. చాలా బాగుంది, మీకు దానివల్ల ఇబ్బంది లేదు. ఆయన ఏంటంటే ఆలోచిస్తారు, ముందు తరాన్ని గురించి ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఈయన అలా కాదు కదా, ఉన్నోళ్ళు చెడగొడుతున్నాడు, ఉన్నోళ్ళు సోమరభూతులు చేస్తున్నాడు జనాల్ని. అంతే, ఇప్పుడు 10 మందికి ఇవ్వని, 20 మందికి ఇవ్వని, అమ్మఒడు అంటాడు, ఆవిడ అంటాడు. ముందు స్పీచర్ ఏమంటే అనేది కాలేజీలు పడేది. ఇప్పుడు 100 మందికి నీకు పిజ్జీ, నీకు పిజ్జా ఉంది, నీకు ఏసీ ఉంది, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నావు, అవి కడుతున్నావు అని చెప్పి పరిపాలనలో బాగా ఇచ్చేస్తున్నాడు. చాలామంది చెప్పుకోవట్లేదు. రేపు ఎలక్షన్ వస్తాడు, మొత్తం ఇదంతా ఓటు ద్వారాగా ఇచ్చేస్తారు.